ఎప్పుడైతే ఒక ఫుల్ వాటర్ బాటిల్ ఉంటుందో ఈ వాటర్ బాటిల్ ఎవర్దమ్మ అంటే అందరు చెప్తారు అందరు చెప్తారు ఈ ఫుల్ వాటర్ బాటిల్ నాది నాది అని చెప్తారు ఎందుకు చెప్తారు దాంట్లో నీళ్ళు ఉన్నాయి అది ఆ వాటర్ అలా దాహము తీరుస్తది కాబట్టి ఈ వాటర్ బాటిల్ నాది నాది అని చెప్పేసి చాలా మంది అంటారు అదే విధంగా ఒక ఎంప్టీ వాటర్ బాటిల్ ఉందనుకో ఇది ఎవర్దమ్మ వాటర్ బాటిల్ అంటే అనేకులు అంటారు ఇది నాది కాదు అని అంటారు ఎందుకంటారు అంటే ఆ వాటర్ బాటిల్ ఎంప్టీగా ఉంది దాంట్లో నీళ్లు లేవు అది యూజ్కి రాదు కాబట్టి అందరు చెప్తారు ఆ వాటర్ బాటిల్ నాది కాదు అని అదేవిధంగా మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో ఎప్పుడైతే ఆస్తి ఉంటుందో మన దగ్గర ఎప్పుడైతే మంచి జాబ్ ఉంటుందో అప్పుడు అందరు వచ్చి ఏమంటారంటే అరే వాడు నా తమ్ముడు రా నా అన్నరా నా రిలేటివ్స్ రా నా చుట్టాలు రావాడు అని చెప్పేసి చాలామంది నీ దగ్గరకు వస్తారు ఎందుకంటే నీ దగ్గర మంచి జాబ్ ఉంది మంచి డబ్బు ఉంది నీ దగ్గర ఆస్తి ఉంది కాబట్టి అనేకులు నీ దగ్గరకు వచ్చి మా చుట్టమే అండి మా తమ్ముడే అండి మా అన్ననే అని చాలామంది అంటారు అదేవిధంగా నీ దగ్గర ఏం లేదనుకో నువ్వు అనాథగా ఉన్నావు అనుకో అప్పుల పాలు అయిపోయినావు అనుకో నీ దగ్గర జాబ్ లేదు నీ దగ్గర ఆస్తి లేదు ఏం లేదు నువ్వు అనాథగా ఉన్నావు అనుకో ఎవరు వచ్చి అందరూ వచ్చి మా తమ్ముడు కాదండి మా అన్న కాదండి మా చుట్టం కాదండి సొంత వాళ్ళే వచ్చేసి ఆ మాట చెప్తారు అదేవిధంగా మన దగ్గర ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఈ మనుషులు మన దగ్గర ఆస్తి ఉన్నంత వరకు మన దగ్గర డబ్బు ఉన్నంత వరకు ఈ లోకంలో మనుషులు మనల్ని ప్రేమిస్తారు కానీ ఒక్కాయనే మనల్ని ప్రేమిస్తాడు ఏమున్నా లేకపోయినా ఆయన ఎవరంటే యేసు ప్రభు అవునండి ఈరోజు ఎన్ని కష్టాలలో నువ్వు ఉన్నా ఎన్ని బాధలలో నువ్వు ఉన్నా నీ దగ్గర డబ్బు లేకపోయినా నీ దగ్గర ఆస్తి లేకపోయినా నువ్వు అనాథగా ఉన్నా నువ్వు అప్పుల పాలైపోయినా నీకు సహాయం చేసే దేవుడు యేసు ప్రభు మాత్రమే ఈ మనుషులు నీకు సహాయం చేయకపోయినా యేసు ప్రభు నీకు సహాయం చేస్తాడు నమ్మదగిన దేవుడు మన కష్టాలలో మనం బాధలలో ఉన్నప్పుడు ఆదుకునే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఈ లోకంలో ఎలాగైతే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మనుషులు మనం ప్రేమిస్తారు ఏమి లేనప్పుడు ఏ మనిషి మనం ప్రేమించడు కానీ యేసు ప్రభు అలా కాదండి నీ దగ్గర ఏమి ఉన్నా ఏది లేకపోయినా నువ్వు ఆయనే సొత్తండి ఆయననే నీ దేవుడు ఆయననే నీ రాజు నిన్ను కన్న దేవుడు ఆయనే కాబట్టి నువ్వు యేసు ప్రభు అన్న జీవితాన్ని చూడు ప్రభు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుని పిలుస్తావో యేసు ప్రభు గొప్ప కార్యము జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు నేను ధనవంతుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు సంతోషం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎక్కడైతే నువ్వు పడిపోయినావు అక్కడనే నిన్ను లేవనెత్తే దేవుడు నువ్వు ఎక్కడైతే బీదాగా ఉన్నావు అక్కడ వాళ్ళ మధ్యలో నిన్ను ధనవంతుడిగా చేసే దేవుడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తావో దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు.